నమస్తే DN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అధికారుల చొరవతో వేటపాలెం మండలం రామపురం కటారివారిపాలెం గ్రామాల్లో నెలకొన్న ప్రశాంతత. చీరాలలో డాక్టర్ సబ్జా చంద్రమౌళి మెమోరియల్ హాస్పిటల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే కడం బలరామకృష్ణమూర్తి. వేటపాలెంలో గాలివాన భీభత్సం, రోడ్డుకు అడ్డంగా విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు. చీరాల గడియార స్తంభం సెంటర్లో రోడ్లపై గుంతలు, భారీ గేట్లతో వాహన చోదకుల ఇబ్బందులు. గుంతలు పూడ్చాలని అధికారులకు వినతి. వేటపాలెం మండలం సముద్ర తీర గ్రామాలైన రామాపురం, కటారివారిపాలెంలో గత కొద్ది రోజులుగా ఘర్షణ వాతావరణం నెలకొంది. గ్రామాల మధ్య ఎటువంటి వివాదాలు చోటు చేసుకోకుండా పోలీసులు అదనపు బలగాలతో బందోబస్తును నిర్వహిస్తున్నారు. మత్స్యకార పెద్దలతో అధికారులు చర్చలు జరిపారు. రెండు గ్రామాల మత్స్యకారులను ఒకటిగా కలిపారు. దీంతో ఇరు గ్రామాల మధ్య వివాదం సద్దుమణిగింది. గత కొంతకాలం క్రితం రామాపురంలో క్షుద్ర పూజలు చేస్తున్నాడు అనే అపోహలతో ఓ వ్యక్తిని గ్రామస్తులు నిలదీశారు. దీంతో ఆ వర్గానికి చెందిన 85 కుటుంబాలు రామాపురం నుండి కటారివారిపాలెం తీర ప్రాంతాలకు వలస వెళ్లి గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నాయి. వలస వెళ్లిన వారిని స్వగ్రామమైన రామాపురంలో కలిపేందుకు రామాపురం గ్రామానికి చెందిన ఇరు వర్గీయులతో రాష్ట్ర ఆప్కాప్ చైర్మన్ కొండ అనిల్ బాబు, 118 గ్రామాల మత్స్యకార పెద్దలు చర్చలు జరిపారు. చర్చలు సఫలం కావడంతో ఇరు వర్గీయులు సంతోషం వ్యక్తం చేశారు. గత వారం రోజుల నుండి పోలీసులు రామాపురం, కటారివారిపాలెం మధ్య ఎటువంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పికెటింగ్లు ఏర్పాటు చేసి శాంతి భద్రతలను కాపాడారు. నెల్లూరు దాకా భయపడి వెళ్ళిపోయారు. అంటే అంత భయాందోళన ఉన్నటువంటి ఈ సమస్యకి మేము కూడా ఇంత సులభంగా ఈరోజు పరిష్కారం అవుతాను, ఇంకా రోజు అవుతానుకున్నాం. మీ అందరి సహకారంతో, కాపు యొక్క చొరవలతో ఈరోజు ఆ పరిష్కారం సంతోషం మీ అందరూ కూడా తెలియపరుచుకుంటూ. కాబట్టి ఎప్పుడు కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఉన్న కట్టుబాటు ప్రకారం మీరు అది ఆ కట్టుబాటు ఉంది కాబట్టి ఈ రోజు ఇంత ప్రశాంతమైనటువంటి కొత్త సమస్య కూడా పరిష్కారం చేసుకున్నాం. ఇంకా చిన్న చిన్న ఏదో ఇంకా అనిల్ బాబు చెప్తున్నాడు, ఇంకా కూడా చిన్న చిన్న అపోహలు మన అన్ని కొన్ని ఉన్నాయని చెప్పి కూడా ఉన్నాయటువంటి చిన్న చిన్న ఏమైనా ఉంటే అటువంటి ఏ ఇబ్బంది లేదు, మీరే తెలిసిపోయారు కాబట్టి పరిష్కారం చేసుకోవచ్చు అని కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మన దేవాలయం ముందు ధర్మపీఠం వేసి ఈ 118 గ్రామ కాపులు తలగ్రామం యొక్క ఆధ్వర్యంలో వేసి రామాపురం కటారిపాలెం యొక్క ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి మీరు ఇక్కడి నుంచి ఇటువంటి అనవసరమైనటువంటి అపార్థాలకి అపోహలకి పోకుండా సమస్య ముదరకముందే వాళ్ళకి తెలియపరిస్తే వాళ్ళే వచ్చే పరిష్కారం చేస్తారని కూడా మరొకసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. ఈరోజు మనకి ఆ కటారిపాలెం నుంచి ఇక్కడ రామాపురం దాకా ఓటర్ దాకా ఈ రోజు పర్యటక రంగం ఏ విధంగా ముందుకెళ్తుందో మీ అందరూ చూస్తా ఉన్నారు. ఇంతకుముందున్న భూ రేట్లకి ఇప్పుడు భూ రేట్లకి ఏ విధంగా ఉన్నాయో మీ అందరూ చూస్తా ఉన్నారు. అలాంటిది మన పరిస్థితి ఈ రోజు ఉన్నప్పుడు అభివృద్ధి చేసుకుంటూ మన భవిష్యత్తు తరాలకి మనం అండగా ఉంటూ ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా బలోపేతం చేసుకుంటూ ఒకరికొకరు సహకరించుకుంటూ అన్ని రకాలుగా మనం ముందుకు తీసుకెళ్లాల్సిన తరుణంలో చిన్నపాటి సమస్యను మనం పెట్టుకొని దూరం అవడం కూడా మంచిది కాదనేది మా అందరి భావన. సంతోషం మీ అందరు కూడా ఒక నిర్ణయానికి వచ్చినందుకు, ముఖ్యంగా కలిసికట్టుగా అందరూ ఏ భేషాలు లేకుండా ఒకే పాట మీద ఉంటూ ఒకే పాట మీద పైన అవుతూ, ఎందుకంటే అందరూ కూడా బంధువులు, ప్రతి ఒక్కరికి కూడా బంధుతో ఉంది. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళని కాదు, అందరం కూడా ఇక్కడ ఉన్నాను. దయచేసి అందరూ కూడా కలిసికట్టుగా ఉన్నామని చెప్పేసి మరోసారి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మహిళలకు, తల్లులకి, యువకులకి, ముఖ్యంగా ప్రత్యేక గ్రామం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా మా అనిల్ బాబు గారికి, మా అన్న వేద మసరావు గారికి, అదేవిధంగా మా పోలీసు వారికి, మా కాపు సోదరులకి, అందుకే అన్ని గ్రామాల నుంచి వచ్చిన మా కాపు సోదరులకి, రామాపురం గ్రామస్తులకి, కడారిపాలెం గ్రామస్తులకి, మిగతా గ్రామాల నుంచి మన తీరా నియోజకవర్గంలో ఉన్న మిగతా గ్రామస్తులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరం కలిసి మా గ్రామ కాపుల యొక్క నిర్ణయంతో వారిద్దరిని కూడా మొత్తం మా కాపుల వ్యవస్థ మాకున్నటువంటి కుల కట్టుబాటు ప్రకారం మా కాపుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశామని భావిస్తున్నాం. వారు రెండు వర్గాల్ని కూడా సంయమం పాటించి రెండు వర్గాల్ని కలిపే ప్రక్రియలో మాకున్నటువంటి అనేక గ్రామాల కాపులు పెద్దలు ఒక గ్రామం పేరు చెప్తే మళ్ళీ ఇంకొక గ్రామం పేరు చెప్పలేదంటారు. కాబట్టి
అన్ని గ్రామాల కాపులు మా వ్యవస్థ మా కుల కట్టుబాటు ప్రకారం ఈరోజు వారు రెండు వర్గాలు ఒకటైపోవడం చాలా సంతోషంగా ఉంది. రాష్ట్ర ఆఫ్కాప్ చైర్మన్గా నాకు కూడా ఈరోజు ఎనలేని సంతోషాన్ని ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళు మా కుల వ్యవస్థనే, ఈ రాష్ట్రంలో ఏ కులానికి కూడా లేనటువంటి వ్యవస్థ మా కులానికి ఉంది. మా కులంలో పెద్దల యొక్క కట్టుబాటు ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నాం. అందరం కూడా ఇక్కడి నుంచి అన్నదమ్ములా కొనసాగుతామని చెప్పి కూడా ఇప్పుడే అందరం కూడా కలిసికట్టుగా అందరం కూడా ఆలింగనం చేసుకోవడం జరిగింది. అంతా కూడా సుఖాంతం జరిగిపోయింది. ఇక్కడి నుంచి మా మత్స్యకారుల మధ్య ఏముండదు. మత్స్యకారులు అందరం కూడా ఐక్యతగా ఉంటాం. మేమందరం కుల కట్టుబాటునే గౌరవిస్తాం. ఏ స్థాయిలో ఉన్నా ఎంత స్థాయిలో ఉన్నా కూడా కులాన్ని ఎవరైనా సరే గౌరవించాల్సిందని చెప్పి కూడా ఈరోజు మరోసారి మా కులపెద్దలు చాటి చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా ఈ కులం యొక్క వ్యవస్థ మరొక 100 ఏళ్ల పాటు కూడా దిగ్గజంగా కొనసాగుతుందని ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తాం. మాజీ ఎమ్మెల్యే సజ్జా చంద్రమౌళికి తనకు సన్నిహితులని ఎమ్మెల్యే కడంబల రామకృష్ణమూర్తి అన్నారు. చీరాలలో ఆయన మంచి పేరున వైద్యులు అన్నారు. ఆయన వారసులు సజ్జా రవీంద్రనాథ్ బాబు, కోడలు సజ్జా హేమలత, కళ్యాణ్ చక్రవర్తి, అనూషులు సజ్జా చంద్రమౌళి మెమోరియల్ ఆధ్వర్యంలో లైఫ్ మల్టీ స్పెషాలిటీ క్లినిక్స్ ని చీరాలలో ప్రారంభించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజరం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ లు బొనిగల జేసన్ బాబు, శ్రీకాకుళి రామసుబ్బులు, కౌన్సిలర్ బత్తుల అనిల్ కుమార్ పాల్గొన్నారు. చీరాల ప్రాంతంలో ఉండి వారు వైద్యులుగా చదువుకున్న తర్వాత పొన్నూరు ప్రాంతంలో డాక్టర్ సజ్జా చంద్రమౌళి గారు హాస్పిటల్ స్థాపించడమే కాకుండా వారి కుమారులైనటువంటి రవీంద్ర బాబు గారిని, సుధాకర్ గారిని వైద్యులుగా చదివించి వారి కోడలను కూడా హేమలత గారిని, లీలావతి గారిని తీసుకొచ్చి చీరాల చర్చి కాంపౌండ్ రోడ్లో గతంలో పీపుల్స్ నర్సింగ్ హోమ్ పేరుతోటి చీరాల పేద ప్రజలకు ఎంతో వైద్యం అందించారు. అట్లాగే మూడో తరంలో ఉన్నటువంటి సజ్జా చంద్రమోహన్ గారి మనుమడు ఈ రోజున కళ్యాణ్ చక్రవర్తి గారు గుంటూరులో లైఫ్ హాస్పిటల్ ప్రారంభించారు. కరోనా సమయంలో కూడా చాలామందికి వైద్య సేవలు అందించారు. ఏదైతే చీరాల ప్రాంతంలో పుట్టి పెరిగామో ఇక్కడ ఉండేటువంటి వారికి వారి యొక్క ట్రస్ట్ ద్వారా కానీ ఆరోగ్యశ్రీ ద్వారా కానీ నిరుపేదలకు సేవలు అందించే భాగ్యంగా భావించి ఈ రోజున గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటారో లైఫ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని పూజ్యులు, పెద్దలు, దైవ సమాజం, చీరాల శాసనసభ్యులు కన్న మల్లాకృష్ణమూర్తి గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ జేసన్ బాబు గారు, మా కమిషనర్ గారు రామచంద్ర రెడ్డి గారు, ఐఎంఏ ప్రెసిడెంట్ గారు శ్రీదేవి గారు, సీనియర్ డాక్టర్ మహేశ్వరరావు గారు, మరి ఎంతోమందిని ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా ప్రారంభించారు. వైద్యులు దైవంతో సమానం కాబట్టి మంచి ఉద్దేశంతో 3 తరాలుగా వైద్యం అందిస్తున్నటువంటి సజ్జావారి ఫ్యామిలీ ఈ హాస్పిటల్ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తూ మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించుకోవాలని ముఖ్యమంత్రి వాళ్ళకి అన్ని వేళలా సహకరించాలని చెప్పి మా అందరి తరఫున మనసారా కోరుతున్నాను. ఇవాళ సజ్జా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జిల్లాలో ప్రారంభమైన పర్సనల్గా నాకు మేడం కూడా తెలుసు, షీఈస్ ఎ వెరీ కైండ్ హార్టెడ్ విమెన్. అండ్ ఇక్కడ చీరాల కార్డియాలజీ, న్యూరాలజీ ఆల్ టైమ్ డాక్టర్స్ కూడా ఉండేటట్టుగా అవైలబిలిటీ చూసి అది స్టార్ట్ చేస్తామని అన్నారు. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. మై విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ ఇన్ ద న్యూ ఎండింగ్. థ్యాంక్ యూ. పేషెంట్కి వైద్యులు చేయడానికి అక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి. పేదవాడికి ఆరోగ్య ద్వారా చేయడానికి సదుపాయాలు ఉన్నాయి. ఇది కాకుండా వాళ్ళకి అందుబాటులో వైద్యం అందిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ ఎవరైతే పేదవాళ్ళు ఆర్థికంగా స్థోమత లేని వాళ్ళకి చేయాలనే కాన్సెప్ట్తో సద్దా ఫౌండేషన్ అనేది కూడా స్థాపించడం జరిగింది. దాని ద్వారా కొంతమంది పేద ప్రజలకి బిలో పావర్టీ లైన్ పీపుల్కి కొందరికి మా చేతనంత వరకు మా సహాయ సభ్యుల వాళ్ళకి వైద్య సహాయం అందించాలని భావిస్తున్నాము. ఇక్కడ చీరాల్లో మా లైఫ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మరియు గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం ఓపెన్ అవడం మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఏంటంటే కార్డియాక్, న్యూరో మొదలైన సూపర్ స్పెషాలిటీ సేవలు
అందరికీ కూడా బాగా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి మా గుంటూరులో ఉన్నటువంటి లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి అనుసంధానంగా ఇక్కడ సేవలు అందించడము, ఇంకా అవకాశం ఉంటే ఇంకా హైయర్ అండ్ ట్రీట్మెంట్ అవసరమైనప్పుడు అక్కడ కూడా మేము దీన్ని కోఆర్డినేట్ చేసుకొని చేయడానికి ప్రయత్నం చేస్తాము. అట్లాగే మా సజ్జా చంద్రమౌళి, సజ్జా రవీంద్రబాబు హేమలత ట్రస్ట్ ఒకటి ఉన్నది, ఆ ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు అందుబాటులోకి వైద్యం తీసుకురావడానికి అవసరమైన వారికి ఏ విధమైనటువంటి వైద్య సదుపాయం కావాల్సినా కూడా ట్రస్ట్ ద్వారా అందించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఈరోజు ఇక్కడ ఈ సెంటర్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా. చీరాల మండలం హస్తినపురంలో గాలివాన భీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కొరిగి రహదారికి అడ్డంగా పడ్డాయి. ఆ సమయంలో రహదారిపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తక్షణమే విద్యుత్ పునరుద్ధరించి రహదారికి అడ్డంగా పడిన చెట్లను తొలగించాలని ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి అధికారులను ఆదేశించారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. చీరాల పట్టణం ప్రధాన కూడలి అయిన గడియార స్తంభం సెంటర్లో మున్సిపల్ అధికారులు రోడ్లపై గుంతలు తవ్వారు. ఏ కారణంతో గుంతలు తవ్వారో తెలియదు, కానీ వాటిని పూడ్చకుండా వదిలేశారు. వీటికి తోడు ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన బారీ గేట్లు అడ్డంగా ఉండడంతో వాహన ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజల ఇబ్బందులు గమనించి ఆ గుంతలను పూడ్చాలని కోరుతున్నారు. అధికారుల చొరవతో వేటపాలెం మండలం రామాపురం కటారివారిపాలెం గ్రామాల్లో నెలకొన్న ప్రశాంతత. చీరాలలో డాక్టర్ సబ్జా చంద్రమౌళి మెమోరియల్ హాస్పిటల్ను ప్రారంభించిన ఎమ్మెల్యే కణం బలరామకృష్ణమూర్తి. వేటపాలెంలో గాలివాన భీభత్సం, రోడ్డుకు అడ్డంగా విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు. చీరాల గడియార స్తంభం సెంటర్లో రోడ్లపై గుంతలు, భారీ గేట్లతో వాహన చోదకుల ఇబ్బందులు. గుంతలు పూడ్చాలని అధికారులకు వినతి. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి DN5 న్యూస్.